సవాళ్లు ప్రతి సవాళ్లతో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా మారింది. ఉదయగిరికొస్తే తరిమి కొడతామన్న వాళ్ళు రావాలంటూ నిన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ను చేజర్ల సుబ్బారెడ్డి ఆయన వర్గం స్వీకరించారు. ఇవాళ చేజర్ల సుబ్బారెడ్డి బస్ స్టాండ్ సెంటర్ కు వస్తున్నారు. ఇప్పటికే చేజర్ల సుబ్బారెడ్డి వర్గం భారీగా బస్ స్టాండ్ సెంటర్ కు చేరుకుంది. దీంతో ఉదయగిరిలో ఏం జరగబోతుందని హై టెన్షన్ నెలకొంది. బస్ స్టాండ్ సెంటర్ దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారని ఆరోపిస్తూ వైసీపీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. దీంతో అప్పటి నుంచి వైసీపీ నేతలు మేకపాటిపైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మేకపాటి ఉదయగిరికి వస్తే తరిమి కొడతామంటూ ఆయన వ్యతిరేక వర్గం నేతలు 5 రోజుల క్రితం హెచ్చరించారు. వైసీపీ నేతల వార్నింగ్తో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిన్న ఉదయగిరి చేరుకొని ఆరోపణలు తిప్పికొట్టారు. ఎవరొస్తారో రండి, తరిమి కొట్టండి అంటూ సవాల్ విసిరారు. బస్ స్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చొని నిరసన తెలిపారు. దీంతో ఉదయగిరిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇప్పుడు మేకపాటి సవాల్ను స్వీకరించి చేజర్ల సుబ్బారెడ్డి బస్ స్టాండ్ సెంటర్కు వస్తూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా ఉదయగిరిలో భారీగా పోలీసులు మోహరించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి దేవకుమార్ని అడిగి తెలుసుకుందాం. దేవకుమార్, సుబ్బారెడ్డి అక్కడికి ఎంతసేపట్లో చేరుకునే అవకాశం కనిపిస్తోంది? ఒక 5 నిమిషాల క్రితమే చేజర్ల సుబ్బారెడ్డి ఉదయగిరి బస్ స్టాండ్ సెంటర్ చేరుకున్నారు. ఆయన నన్ను ఏదైతే ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు, నన్ను ఎవరైతే ఉదయగిరికి వచ్చి తరిమి కొడతానన్నారో వాళ్ళంతా వచ్చి ఇక్కడ నన్ను తరిమి కొట్టాలని నిన్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఆయన సవాల్ను స్వీకరించాడు చేజర్ల సుబ్బారెడ్డి. కొద్దిసేపటి క్రితం ఆయన ఉదయగిరి బస్ స్టాండ్ దగ్గర చేరుకున్నాడు. చేరుకుని వచ్చి ఇక్కడే ఉంటాను, ఖచ్చితంగా ఎవరు నన్ను ఏదైతే ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రావాలి, నేను 1 గంట కాదు 2 గంటలు కాదు, నైట్ అంతా ఉంటాను, అవసరం అయితే రేపు కూడా ఇక్కడే ఉంటాను, వచ్చి చంద్రశేఖర్ రెడ్డి వస్తే ఏదైనా ఏదైతే తెలుసుకుంటామని చెప్పి కూడా ఆయన తీవ్రంగా కట్టుకొని స్పందించడం జరిగింది. అయితే ఈ రాజు స్పందించినప్పటికీ అదేవిధంగా ఆయనకి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కూడా చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ కూడా చేయడం జరిగింది. అయితే ఒకసారి ఫోన్ చేసినప్పుడు కట్ చేయడం జరిగింది, అదేవిధంగా రెండోసారి ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం నేను మాట్లాడినప్పుడు కూడా ఫోన్ చేశాను, చేసినా కూడా ఆయన స్పందించడం లేదు, స్విచ్ ఆఫ్ వస్తా ఉంది. కాబట్టి మేకపాటి చంద్రశేఖర్ ఏ విధంగా అయితే నిన్న సవాల్ ఇచ్చారో ఆ సవాల్ను ఆయన కూడా స్వీకరించాలి. అయితే దేవకుమార్, చంద్రశేఖర్ రెడ్డి వర్గం అక్కడ చేరుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవాలి? అయితే ప్రస్తుతానికి అయితే చంద్రశేఖర్ రెడ్డి వర్గం కానీ చంద్రశేఖర్ రెడ్డి కానీ ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కొద్ది చెప్పిన క్రితం నేను ఇక్కడ స్థానిక సీఐ గిరిబాబుతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అయితే ఆయన సీఐతో కూడా నేను మాట్లాడాను, నేను ఎవరు రావడం లేదనేసి సీఐ చెప్పాడని చెప్పేసి సీఐ గిరిబాబు అయింది కొద్దిసేపు క్రితం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ వర్గం అయితే వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కాకపోతే ఏదైతే నిన్న సవాల్ విసిరాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు చేజర్ల సుబ్బారెడ్డి వర్గం అదేవిధంగా వినయరెడ్డి వర్గం వీళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఖచ్చితంగా సవాలు స్వీకరించి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి రావాలి, ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారు. అవసరమైతే ఈ రోజు కాదు రేపు కూడా ఇక్కడే ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ చంద్రశేఖర్ రెడ్డిని ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 8 మండలాల్లో ఎట్టి పరిస్థితులు తిరగలేము, ఒకవేళ వస్తే తరిమి తరిమి కొడతాము, మాకు సంబంధించిన వ్యక్తులు ఇప్పటికే కోడిగుడ్లు టమాటాలు పెట్టుకొని ఉన్నారు అని చెప్పి కూడా ఆ చేజర్ల సుబ్బారెడ్డి అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఏదంటే ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి ద్రోహం చేసిన వ్యక్తి, జగన్ గురించి కానీ పార్టీ గురించి కానీ మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. అతను ఇక్కడ ఆయన చెప్తున్నట్టు ఇక్కడ అభిమానం అంతా కూడా ప్రజలు అభిమానం ఆయనకి ఏమీ లేదు, కేవలం జగన్ బొమ్మ మీద వైఎస్ఆర్ అభిమానంతోనే ఆయన 4 సార్లు గెలిచాడు. రెండు వర్గాలు కూడా నిరసనలు వ్యక్తం చేయకుండా, అంటే వారి మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు ఎలాంటి వ్యూహం రచించారనుకోవాలి? ప్రస్తుతం ఉదయగిరిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ పరిస్థితి అయితే ప్రజల్లో టెన్షన్ ఉంది కానీ ఏదైనా జరుగుతుందని, కాకపోతే ఏదైనా జరిగే శాంతి భద్రతలు కలిగిన కలిగే చర్యలు కానీ లేకపోతే అవాంఛనీయ సంఘటన జరిగే పరిస్థితులు కానీ ఇక్కడ ప్రస్తుతానికి అయితే కనిపించడం లేదని చెప్పాలి. ఎందువల్లంటే ఎప్పుడైతే నిన్న చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడికి వచ్చి సవాల్ చేసి ఆ తర్వాత నుంచి కూడా ఇక్కడ ఉన్న పోలీసులు కూడా
పూర్తి అలసిపోయారు. ఇక్కడ ఉన్న సర్కిల్ వైజ్ ఉన్న సిబ్బంది అంతా కూడా ఇక్కడే మోహరింపు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు. ఒకవేళ సభలు సమావేశాలు ఇలాంటి ఆందోళనలు నిరసనలు చేపట్టేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళు కూడా కేజీ సుబ్బారెడ్డి కావచ్చు, వినయ్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక గంటకు పైగా పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత మేము పనులు చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాము అని కూడా సీఏ చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే ప్రజల్లో అయితే ఒక టెన్షన్ వాతావరణం ఉంది, కానీ రైట్ దేవ్ కుమార్, అది మొత్తంగా నెల్లూరులో వైసీపీ నేతలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. నిన్న ఏదైతే ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి అయితే కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతానికి సంబంధించిన చేజర్ల సుబ్బారెడ్డి అదే మరి కొంత వ్యక్తులు కూడా ఆయన్ని ఉదయగిరికి కానీ వస్తే మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పడం జరిగింది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డాడనే నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. 1.5 గంట సేపు ఇదే ప్రాంతంలో కుర్చీ వేసుకుని ఉండి ఎవరైతే సవాల్ విసిరారో తనని తరిమి కొడతారని వాళ్ళందరూ రావాలి, వాళ్ళు వచ్చిన సవాల్ని నిరూపించాలి, ఈ మగాళ్ళు అయితే నిరూపించాలని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఏదైతే చేజర్ల సుబ్బారెడ్డి అదేవిధంగా వినయ్ రెడ్డి వీళ్ళంతా కూడా ఆయన సవాల్ని స్వీకరించడం జరిగింది. వాస్తవానికి నిన్నే వినయ్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి కొద్దిసేపు ఆయన కోసం వెయిట్ చేశాడు, అప్పటికే ఎమ్మెల్యే వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఏదైతే ఆయన చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారో ఆ సవాల్ని స్వీకరించి ఇప్పుడు మళ్ళా వినయ్ రెడ్డి అదేవిధంగా చేజర్ల సుబ్బారెడ్డి ప్రాంతాన్ని చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు వినయ్ రెడ్డి ఉన్నాడు. ఈయన ఇక్కడ స్థానిక ఎంపీపీ భర్త. ఇతను ఏమంటాడో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు వచ్చేటట్టు ఏంది అసలు మీరు? నిన్న ఏదైతే ఆయన ఒక వారం కిందట జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పార్టీకి ద్రోహం చేసి పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినందున ఆయన పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. అందరం స్వాగతించాం. తర్వాత ఆయన ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ తప్పు చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారన్నట్టు పార్టీ పెద్దల్ని జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చి పిచ్చిగా ప్రలాపనలు చేశారు. మేము దాన్ని నిరసిస్తూ ఆయన ఏదో పార్టీ నా పార్టీకి ఎవరు మనుషులు లేరు, నాకే అందరూ మనుషులు ఉన్నారు, అందరూ ఉదయగిరి మండలం అంతా ఉదయగిరి ప్రజలంతా ఉదయగిరి నిజంగా నా వైపు ఉన్నారు, నా మీద ప్రేమ ఉందన్నట్టు ఆయన కొన్ని ప్రెస్ మీట్లు చెప్పడం జరిగింది. అది కాదు, నీ వెంట ఎవరు మనుషులు లేరు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మనుషులు ఉన్నారని చెప్పేసి చెప్పడం నిరూపించడం కోసం నిన్న భారీ సంఖ్యలో ఉదయగిరి మండలం హెడ్ క్వార్టర్లో ఉదయగిరిలో మేము భారీ సంఖ్యలో ర్యాలీ చేపట్టాం. భారీ దాదాపు 1000 మంది కార్యకర్తలతో మేము భారీగా ర్యాలీ చేపట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఇక్కడ స్థానం లేదు, మీకు బలం లేదు, మీకు ప్రజాదారణ లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మేము నినాదించాం. అయితే నినాదించి ఆ మీటింగ్ ముగించుకొని మేము ఎవరి దానిలో భోజనానికి వెళ్ళాము. ఈలోపు ఆయన వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, వచ్చి ఆయన ఇక్కడ స్థానికుడు కాదు, ఆయన మరిపాడు మండలం. ఆయన వచ్చి ఇక్కడ నేను వచ్చాను అని సవాలు విసిరారు. అదే సవాలు విసిరిన చోటనే ఆయన నేను వచ్చేలోపే వెళ్ళిపోయారు. అదే విసిరిన చోటనే నేను నిలబడి నేను సవాలు విసిరాను, నిన్న కూర్చున్నాను, నేను కూర్చున్నాను రండి మగవాళ్ళు తెలుసుకుందారని అన్నాడు. నేను వచ్చాను, నేను మగవాళ్ళలాగే వచ్చాను, మీరు రండి తెలుసుకుందాం అని చెప్పి నేను సాయంత్రం చెప్పడం జరిగింది. రాత్రి 10 గంటల వరకు కూర్చున్నాను, అయినా కూడా ఎవరు రాలేదు. తర్వాత పొద్దున్న 7 గంటలకు వచ్చి కూర్చున్నాను. ఎండనక వాననక ఎలా అయినా సరే ఆయన వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటా. ఆయన మాత్రం ఉదయగిరిలో అడుగుపెట్టనించే ప్రసక్తే లేదు, ఎందుకంటే ప్రజలు ఎంతో ఆగ్రహాస్తున్నారు. ఆయన చేసిన ద్రోహం పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద పార్టీని అధికారంలో తీసుకొస్తే ఆయన ఎన్నో కష్టాలు పడి, ఆయన జీవితం మాకందరికీ ఆదర్శం, ఎంత కష్టం పడి ఈరోజు పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఒక చక్కటి విజయం సాధించారు. అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు మీరు ఈ సవాల్ని చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడు వచ్చున్నారు మీరు, ఇక్కడ కూర్చున్నారు, అక్కడ నుంచి ఏమొస్తుంది రిప్లై? ఏమైనా వాళ్ళు ఏమైనా వస్తున్నారా? ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, సవాల్ విసిరారు, ఆయన కూడా ఎమ్మెల్యే కానీ ఏమైనా వస్తున్నారా, లేకపోతే వాళ్ళ వర్గం కానీ ఇక్కడికి ఏమైనా వస్తుందా? నేను మీడియా ముఖంగా సవాలు, ఆయన మీడియా ముఖంగా సవాలు విసిరారు, నేను మీడియా ముఖంగా సవాలు విసిరాను, అంతే తప్ప పర్సనల్గా మేము ఫోన్ లైన్ చేసుకోలేదు, మీడియా ముఖంగానే సవాలు విసిరి చేశామంతే. ఇక్కడ ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచాను, అభివృద్ధి నేనే చేశాను, ఇక్కడ నియోజకవర్గ ప్రజల అభిమానం అంతా నాకే ఉంది, అసలు మీరెవరు ఇలా నన్ను రావద్దు అనే దానికి అంటున్నారు, దాని మీద ఏమిటి? ఆయన చేసిన అభివృద్ధి అని చెప్పుకున్నాడు, కానీ అది అభివృద్ధి కాదు, అది అవినీతి. ఆయన దాన్ని అభివృద్ధి అనుకుంటున్నాడు, ఆయన చేసింది పూర్తిగా అవినీతి. అవినీతి అభివృద్ధి కాదు, దానికి ఆయన అభివృద్ధిని పేరు పెట్టుకున్నాడు. అభివృద్ధి అంటే డెవలప్ చేయడం, వచ్చిన నిధులను కూడా కాజేసుకొని సరిగ్గా చేయకుండా పదవుల్ని అమ్ముకొని చివరికి తన పదవే అమ్ముకున్నాడు. అమ్ముడు పోవడం తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు.
తర్వాత ఇప్పుడు అలాగే ఒకవేళ ఈ రోజు సవాల్ విసిరారు ఇక్కడ కూర్చున్నారు ఎంత సేపు మీరు ఉంటారు ఆయన వచ్చేదాకా ఉంటారా లేకపోతే మీరు ఎంత సేపు మీ సవాల్ ఇక్కడ వచ్చేంత వరకు ఉంటాం ఆయన సవాల్ని స్వీకరించమనండి వస్తానని చెప్పండి ఏదో వెయిట్ చేస్తాం ఎప్పుడు వస్తారని చెప్పండి అప్పుడు వస్తాం పలాన రోజు వస్తానని చెప్పండి పలాన రోజు వస్తాం ఆయన మాత్రం ఉదయగిరి గడ్డ మీద అడుగు పెట్టించే ప్రసక్తే లేదు నాలుగు సార్లు గెలుపించారు కదా ఇప్పుడే అతని మీద అంత మీరు అవినీతి అంటున్నారు వ్యతిరేకత అంటున్నారు అసలు ఎప్పటి నుంచి ఉంది వ్యతిరేకత అంటారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ఆరోపణల నుంచి అవుతుందా ఈ వ్యతిరేకత లేకపోతే అంత ముందు నుంచే ఉందా ఆయన మీద దాదాపు 2019 ఎలక్షన్ తర్వాత 2020 తర్వాత కొన్ని ఒక దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయన పద్ధతి పూర్తిగా మారిపోయింది గతంలో ఒక మనిషిలాగా లేడు పూర్తిగా అవినీతికి అలవాటు పడ్డాడు ఆయన కొన్ని కొన్ని పర్సనల్ కారణాల వల్ల పూర్తిగా అవినీతికి అలవాటు పడి అవినీతే ధ్యేయంగా పనిచేశాడు అంతకుముందు ఇంత స్థాయిలో ఉండేది కాదు కానీ ఈ మధ్యకాలంలో 2-2.5 సంవత్సరాల నుంచి పూర్తిగా అవినీతే ధ్యేయంగా పనిచేశాడు అయితే ఈ అవినీతి గురించి మీరు అధిష్టానం దృష్టికి తీసుకుపోలేదు ఇంతకుముందు ఏదన్నా అధిష్టానం దృష్టికి వెళ్ళింది కాబట్టే ఆయనకి టికెట్ లేదు మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది కాబట్టే ఆయనకి ఈరోజు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పింది అధిష్టానం దృష్టి పక్కగా ఉంది అన్ని సర్వేల్లో ప్రజాదరణ లేదు ఆయన అవినీతి చేస్తున్నాడని చెప్పేసి అన్ని సర్వేల్లో తేలింది కాబట్టే ఆయనకి నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు ఈ ఛాలెంజ్ తీసుకున్నారు ఇక్కడికి వచ్చారు కూర్చున్నారు ఒకవేళ రాకపోతే ఏంది పరిస్థితి మీరు విరమించేస్తారా లేకపోతే ఆయన ఇంకేమన్నా కార్యాచరణ ఉంది మీద మేమైతే ఈరోజు మొత్తం ఇక్కడే కూర్చుంటాం నిన్న కూర్చున్నాం ఈరోజు మొత్తం ఇక్కడే కూర్చుంటాం మేము ఉదయగిరిలోనే ఉంటాం అవసరమైతే వ్యాపారాలు కూడా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడే కూర్చుంటాం ఉదయగిరిలో ఆయన్ని అడుగు పెట్టించే ప్రసక్తే లేదు ఇప్పుడు ఒకవేళ వాళ్ళ వర్గం కూడా వస్తే ఇక్కడ శాంతి భద్రతలకు కొంచెం విఘాతం కలిగే అవకాశాలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మీరు అంటే ఈ రద్దీగా ఉండే ఈ బస్టాండ్లో ఈ సవాల్ విసురుకుంటూ ఒకరొకరు సవాల్ విసురుకుంటారు ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి కదా అది కూడా తెలియాలి కదండి ఆయనకి ఏమాత్రం ప్రజలు ఉన్నారనేది ప్రజలు మొత్తం వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు ప్రజలు మొత్తం ఎక్కడ ఆయనకి ఎక్కడ ఉన్నారు ప్రజలు ఆయన మీద ఎవరికి ఉందండి ప్రేమ ప్రేమలు ఆయనకి ఎటువంటి ప్రేమలు లేవు ఆయన మీద ఆయనది పూర్తిగా రక్తం పిండాడు నాయకులది కార్యకర్తలది ప్రజలది రక్తం పిండుకొని తిన్నాడు ఈ మధ్యకాలంలో ఆయనకి ఎక్కడ ప్రేమ ఉంది ఒక వాలంటీర్ పోస్ట్కి 50,000 రూపాయలు తీసుకున్నాడు ఒక అంగన్వాడీ పోస్ట్కి 100,000 రూపాయలు తీసుకున్నాడు సామాన్య కార్యకర్తల దగ్గర చిన్న చిన్న ఏదైతే సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల దగ్గర కూడా వాటికి కూడా పర్సంటేజ్ తీసుకున్న ఘనత అయింది అలాంటిది వాళ్ళు రక్తం పిండి డబ్బులు వసూలు చేసినందుకు ఆయన మీద ప్రేమ ఎలా ఉంటుంది ఎవరికి ప్రేమ లేదు ఆయన మీద ప్రేమ ఉంటే నిరూపించుకోమానండి మేము ఇక్కడ కూర్చున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎంతమంది వచ్చారు ఆయనకి ఏమాత్రం ప్రేమ ఉందో నిరూపించుకోమానండి వచ్చి రమ్మనండి ఆయన ఎంతమంది తెచ్చుకుంటారు ఎంతమంది ఆయన అనుకున్నారో నిరూపించుకోమని చెప్పి కూడా నేను చెప్తున్నా అలాగే ఏడు మరికొందరు అన్నాడు అడుగుదాం ఏదైనా ఏమంటారు ఎమ్మెల్యే గురించి ఈరోజు మీరు సవాల్ స్వీకరించేది అక్కడ కూర్చున్నారు ఏమంటారు సవాల్ స్వీకరించేది ఒక్కటండి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మేము ఫస్ట్లో 20-30 సంవత్సరాల నాడు మేము పక్క తెలుగుదేశంలోనూ విజయరామరెడ్డి మా బంధువు ఆ రకంగా మేము ఉన్నాలను డిఎల్ రవీందర్ రెడ్డిని తీసుకొని వచ్చిండు మాకు రికమెండేషన్కు మైసూరారెడ్డి చేత చెప్పిండు మైసూరారెడ్డి పోలు చేసి ఆ రోజు పోలు కోరు కాదు లెటర్ రాసి పంపించిండు మేము మొగోళం కాకుండా ఉంటే మరి మేము తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఆ మూలలు కట్ట మాకు రావాలని చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి అయితే ఈయన మాటలు ఆ రోజు నమ్మలేదులే ఆ రోజు రాజమోహన్ రెడ్డి వచ్చి మీ తమ్ముడు మీరు మా పార్టీలోకి చేరాలా మీరు గట్టిగా ఏది ఏ మాట చెప్తా మాట నీతి పరులు మీరు మాటంటే ఒప్పుకోరు నీతి మీద ఉండేవాళ్ళు మీరు మా పార్టీలోకి చేరాలని రాజమోహన్ రెడ్డి పట్టుబట్టి మేము వైసీపీలోకి వచ్చినాము వైసీపీలోకి ఎట్టొచ్చినాము రాజమో ఆయన మహానుభావుడు సీఎం అయిన తర్వాత అప్పుడు తెలుగుదేశము ఎత్తిపోయింది ఇప్పుడు ఏమంటున్నారు ఎమ్మెల్యే మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు సవాలు విసిరారు అమ్మంటున్నారు కదా ఏమంటున్నారు మేము ఇంతవరకు ఆయన చంద్రశేఖర్ రెడ్డిని మొత్తానికి ఈ ప్రాంతానికి అయితే మాత్రం వినయరెడ్డి అదేవిధంగా మరికొందరు సీనియర్ నాయకులు అదేవిధంగా కొంతసేపటి మరికొద్దిసేపట్లో చేజర్ల సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి వస్తున్నారు వచ్చిన తర్వాత ఎంతసేపు అయినా సరే ఇక్కడే ఉంటాము ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరి ఆ సవాల్ స్వీకరించి మేము ఇక్కడికి వచ్చాము రాత్రి వచ్చాము ఇప్పుడు కూడా వచ్చాము ఆయన వచ్చే వరకు కూడా ఏడే ఉంటాము ఆయన ఏదైతే తేల్చాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఆయన అవినీతి గురించి కూడా అధిష్టానానికి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో మేమంతా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనకి టికెట్ లేదని అధిష్టానం ఆయనకి నిర్ణయించిన నేపథ్యంలోనే ఆయన ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడు
పాల్పడ్డారు ఇక్కడున్న నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి అయితే ఈ ఉదయగిరి బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది అటు పోలీసులు కూడా భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ తో దేవకుమార్ టెన్ టీవీ ఉదయగిరి నుంచి